వేరే లెవెల్స్ అంటైంది కదా నాకు ఇప్పుడు దరిద్రం నా ఇంటర్మీడియట్ తెలుసా నా ఇంటర్మీడియట్ అయిపోయింది నిన్న పెట్రోల్ అయిపోయింది నిన్న పైసలు గిట్ల సేమ్ స్టంట్ అయింది ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇంకా మాల్దీవ్స్ మట్టి పెట్టాలా మీకు మాల్దీవ్స్ మట్టి మట్టి ఎట్లుందంటే ఇది ఈ రవ్వ లక్కుంది రవ్వ ఇది వేరే ఉంది మట్టి ఇట్లా గడ్డలు కడతది అన్నట్టు కొన్ని రోజులకు మేము గోవాకి వచ్చే వరకు మా రూమ్ సామాన్ అంతా బయట పెట్టిండు 500 అంకులు ఇచ్చిండు ఇక నేను ఉండే గల్లీకి ఇదే राइट हाई गाइज वेलकम टू मई चैनल ना पेर अच्छे इंडिया वीडियो चेड़े कोर्टक होतना इो अन्नी लगेज पैको होना मूड ने कोसम होना को कोई अर्नार्य कार्य वाल कोर्टा मल्ल वस्त हईदराबाद की बा मिस हईदराबाद अट्ला गोवा मिस हईदराबाद मिस इंटना जोएल ब्रो बाय मैं रूम लगे अंदर अंदर हेल्पते रूम ओनर काल मैं गोवा वे वरुक मैं रूम सामान अंत बैठ पेटा मैं गोवा वे वरुक मैं रूम सामान अंत बैठ पेटा ఇంటికి పోతున్నాం ఇక రైట్ బాయ్ ఇడికి వెళ్ళి మన కోర్ట్ల చూరు జర ఎగ్జామ్స్ ఉన్నాయి భయ్ అందుకే పోతున్నా ఎగ్జామ్స్ అటెండ్ చేసుకో మళ్ళీ హైదరాబాద్కి వచ్చేది ఉంది ఇడికి వెళ్ళి ఫస్ట్ మనం ఏడికి పోతామంటే కరీంనగర్ టు కొరుట్ల కొరుట్ల పెట్రోల్ కూడా కొట్టించుకోవాలా ఫ్యూయల్ ఎంటీ ఉన్నది ఫ్యూయల్ ఎంటీ అసలు ఏమైతుందో ఇవాళ ఏమేమి చూస్తున్నావు అసలు నా కళ్ళతో మోని దించక దించక పూజ నీ ఇంట్లో నా కాజా టిఫిన్ చేయలే భయ్ కరీంనగర్ టిఫిన్ చేసినాం అనుకో జర్రా అక్కడ గణేష్ హోటల్ ఉంటుంది గణేష్ హోటల్ నాకు నచ్చిన హోటల్ మరి గింత దూరం కెళ్ళి పోతున్నాం ఇక టిఫిన్ చేసి పోతాయి పోతుంది కదా కాక జరుగు నీ అక్క బండతో తెలుస్తా నీ అమ్మ బండ్లే కనబడే దానికి చలి మాత్రం ఇచ్చే పాడు పెడుతుంది కాక ఇచ్చే పాడు లోపల టీషర్ట్ వేసుకున్నా మెదికెళ్ళి షర్ట్ వేసుకున్నా అయినా చలి పెడుతుంది ఇంకోటి ఏంటంటే నేను మా ఊరికి పోయేదాకా జర్ర వర్ష పడకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే నాకు రెయిన్ కోట్స్ లేవు బ్యాగ్కి కవర్స్ లేవు ఏవి లేవు ఇంకా పొద్దు పొద్దున కొనుక్కుందామంటే బ్యాగ్కి కవర్లు దొరికాయి నాకోసం దుకాణం తీసి పెట్టుకుంటాడా అందుకే ఏం చేస్తాను చక్క నోరు మూసుకొని వెళ్ళిపోవడే వర్షం పడ్డకాడ పక్క ఆవిడే అరే పెట్రోల్ పంప్ బంద్ ఉంది కాక ఇక్కడ పెట్రోల్ పంప్ బంద్ పెట్టుకుంటే మరి ఎట్లా నా బండి అయితే ఎన్నిసార్లు అయిపోయింది తెలుసా నిన్న ఒకసారి అయిపోయింది మొన్న ఒకసారి అయిపోయింది పెట్రోల్ అయిపోయి అసలు అంతగానం పెట్రోల్ తాగుతుందా అర్థం కూడా అయితే లేదు పెట్రోల్ పంప్ ఉంది కొట్టించుకుంటే అయిపోతుంది కాక మరి ఫోన్ పే ఉంటుందా మా నాకు ఫోన్ పే ఉందా చూసిలా మాకు ఫోన్పేలు కావాలా ఫోన్పే లేకపోతే ఎట్లా కాక హల్వల్ దగ్గరకు వచ్చిన ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఒక హల్వల్ దగ్గర పెట్రోల్ పంప్ పోయినా ఓన్లీ క్యాష్ నో ఫోన్ పే అనబట్టే అయితే మరి సవాళ్ళా నేను ఇప్పుడు నా దగ్గర ఓన్లీ ఫోన్ పే నో క్యాష్ మరి ఎట్లా చెప్పాలి ఇప్పుడు అలా అన్న చూడన్నా జరా అన్న ఇంటలేడు మరి కాక పెట్రోల్ పంప్ ఎక్కడ ఉంది అంకుల్ కరీంనగర్ ఉందా ఇక్కడ ఓకే థ్యాంక్స్ అంకుల్ ముంగట్ ఉందంట ఈ పెట్రోల్ పంప్ అయినా ఫోన్ పే అలౌ చేసిండా వీళ్ళు గోటు కొరట్లా ఫోన్ పే అలౌ లేదా పైసలు చెడేదాకా ఇక్కడ ఉండి పైసలు చేసుకొని పోవాలి ఇక భారత్ పెట్రోల్ పంప్ అయితే పక్కా ఫోన్ పే అవైలబుల్ గా ఉంటది అరే చూడాలి చూడాలి చిక్కినే చూడాలి చిక్కినే బై ఫోన్ పే ఒకసారి ట్రై చేయగా 500 ఒకసారి ట్రై చేస్తా రాకపోతే ఇలా తీసుకో ఒకసారి చూద్దామన్నా కాదు మళ్ళీ క్యాష్ తప్ప ఇప్పుడు ఏం లేవు గట్లా మొత్తం ఫ్యూయల్ ఫ్యూయల్ ఎంటీ ఉన్నది కరీంనగర్ పోవాలా ఆడు పోయి ఆడ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు ఇక ముంగడ పోతే ఎన్ని కిలోమీటర్ ఉంది అక్కింపేట వేరే లెవెల్స్ అంటైంది కదా నాకు ఇప్పుడు పైసలు ఉన్నాయి కానీ ఫోన్పేలు ఉన్నాయి దరిద్రం నా ఇంటర్మీడియట్ తెలుసా నా ఇంటర్మీడియట్ వచ్చిపోయింది నిన్న పెట్రోల్ అయిపోయింది నిన్న పైసలు గిట్లా సేమ్ స్టంట్ అయింది చేయి దెబ్బ తగ్గిపోయింది ఈ సూదిచ్చిన వస్తుంది ఇప్పుడు ఎట్లా ఫోన్పే క్యాష్ హక్కింపేట పోవాలంట హక్కింపేట దాకా ఈ పెట్రోల్ రాకపోతే మిడిల్నే హక్కిం అవుతుంది నాకు నేను ఏడిగోయ్ అమ్మ నాకు అర్థం కూడా అవుతుంది చాయ్ దుకాణంలో పోయి భయ పచ్చాస్ లేలో మరొక క్యాష్ లేదో భయ్ అంకుల్ క్యాష్ ఉన్నాయా ఫోన్పే చేసి అన్న ఒక 500 క్యాష్ ఉన్నాయా 200 పైసలు లేదు పైసలు తీసుకోండి పైకి వెళ్ళి అక్కడ ఒకటి ఎలా ఉంది ఆ కాకి ఇచ్చిండా గ్రేట్ లేకపోతే నేను ఫెయిల్ అన్న జరా పైసలు ఉన్నాయా ఆఫ్లైన్లో ఆన్లైన్లో పంపిస్తా పైసలు తీసుకోరా మీదికి వెళ్ళి పైసలు తీసుకో ఒక 500 కావాలా అల్లకే కావాలా పెట్రోల్ లేదని పెట్రోల్ లేదన్న నాకు బండ్ల అలా అత్తలేదు ఫోన్పే పెట్రోల్ ఉంది ఫోన్పే లేదంట అలా ఒక 300 ఇవ్వడన్న 200 ఈ ముంగట అకింపేట దాకా పోయి నీకు అంతే నాకు పెట్రోల్ అలా కొట్టించుకుంటా
కొడతా కాకాయ సెట్ అయిపోయింది. సరే 2 నిమిషాలు ఇక చాయ్ బీ తాగి ఇడికెళ్ళి షూరు అవుతాను. కెమెరా ఇలా రికార్డ్ అవుతుంది. రైట్ అంకుల్ బాయ్ బాయ్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్. 500 అంకుల్ ఇచ్చిండు, 550 తీసుకున్నాడు. సెట్ అయిపోయింది కదా. అవ్వా 90 ఛార్జింగ్ పెట్టుకొని వచ్చినా, 54 ఛార్జింగ్ అయింది బాయ్ గోప్రోలా. ఆ ఇంకా హైదరాబాద్ దాటలేను నేను. మరి ఏమైతుంది స్టార్ట్ గా చూడాలి. మెల్ల కొట్టు, ఎంత అవుతుంది తెలియదు. నాకు తెలిసి 500 పడుతుంది కావచ్చు. ఇంకా నాకు 6 పాయింట్లు, ఇంకా పైకి రాలే. ఇంకొక 100 రూపాయలు పడుతుంది ఈజీగా. 4.5 లీటర్లు వచ్చింది, 500 కూడా ఫుల్ కాలేదు కాక. లీటర్ కి 40 కిలోమీటర్స్, 35 to 40 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ పోవచ్చు ఇప్పుడు మనం దీనిపైన. ఇప్పుడు ఓన్లీ 30 వేసుకున్నా నేను. 35 ఇవ్వచ్చు, 38 ఇవ్వచ్చు, మనకు తెలియదు. ఓన్లీ నార్మల్గా 30 వేసుకున్నా అంటే ఇప్పుడు 120 కిలోమీటర్స్ పోతుంది. 100 పోయింది అనుకో, మళ్ళీ మిడిల్ ఎక్కడ ఒక కొట్టియాల్సి వస్తుంది. చూద్దాం ఇక పంచాయతీ స్టార్ట్. కరీంనగర్, కరీంనగర్ షామీర్పేట్ వరంగల్ నాగ్పూర్ అంట. 135 కిలోమీటర్స్ పోవాలి కాక మనం. 135 కిలోమీటర్స్ ఇప్పుడు. ఇది షామీర్పేట్ లేక్ అంటారు దీన్ని, తెలంగాణ బంగారు తెలంగాణ అని. ఒకసారి ఒక వీడియోలో కూడా అక్కడ దాకపోయి చూపెట్టినా నేను. పాటలు పెట్టుకున్నా కాక, మరి బోర్ కొట్టదా ఇక ఇంతసేపు అని మాట్లాడదాం చెప్పండి. మంచి మంచి లొకేషన్లు వచ్చినప్పుడు చూపెడతాం చూడండి. ఇది చెప్పాడు కదా, బ్రిడ్జ్ మాత్రం పెద్దగా క్రేజీగా. 72 కిలోమీటర్స్ వచ్చినా కాక 2 నిమిషాలు గ్యాప్ ఇద్దాం. 1 అవర్ 11 మినిట్స్లో 72 కిలోమీటర్ వచ్చినాం. వీడికి ఇంజన్ ఆఫ్ చేసేసిన, ఇంజన్ జర కూల్ అవుతుంది, హెల్మెట్ వేసేద్దాం, తలకాయ జర సల్ల పడుతుంది. ఆడలు తెలుపండి. 500 మీటర్స్ దగ్గర టోల్ గేట్ ఉందంట. అయ్యో ఇక్కడ ఆయన టోల్ గేట్ దగ్గర ఆయన నేను కాక. సిద్దిపేట దగ్గర మనకు కొత్త ఫ్లైఓవర్ కడుతున్నారు, మరి ఎప్పుడైతుందో. అంటే ఈ సిద్దిపేట వచ్చేటోళ్ళకు మీకు అర్థమవుతుంది. అటు పోతే లోపలికి సిద్దిపేట, అలాగే వెళ్ళాడు లోపల పోతే 61 61 వెళ్ళిపోదాం జల్ది జల్ది. నేను సిద్దిపేట బండలన్నీ బండలేసిన వాళ్ళ. చెక్ చెక్ మైక్ చెక్ 1 2 3 హలో చెక్ హలో చెక్ 1 2 3 కరీంనగర్ డ్యామ్ ఇప్పుడు బ్రిడ్జ్ మస్తు ఎక్కుతాం. ఇచ్చి పాడు కనబడుతుంది చూడోళ్ళు ఒకసారి. గిట్లేదు కాకకిరా, ఇంతమంది పోలీసులు ఉన్నారు. ఏంది అటు చూసుకుంటే ఇటు వేస్తుండే నేను అమ్మ బాబోయ్, వెనుక చూసుకుంటే ముంగట ఆంటీ గుద్దుతుండే. కేబుల్ బ్రిడ్జ్ అయితే చిన్నగా అనిపిస్తుంది, అది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయినాక దాని మీద కూడా వస్తా నేను, జూమ్ చేసి పెడతా చూడదు జరా. ఇది వచ్చేసి మన కరీంనగర్ డ్యామ్ భయ్య, కరీంనగర్ డ్యామ్. ఇవి కూడా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం సెక్సీ బో, సెక్సీ అంటే సెక్సీ ఉంటాయి, క్రేజీ ఉంటాయి. ఇక పక్కలో కూడా పోవచ్చు. ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు టైం ఉంటే చూసుకొని వచ్చి మనం చూపెడదాం. ఇంకొకటి ఏంటంటే గట్ సైడ్కి కాక జరిగితే గట్ సైడ్ పోతా నేను. ఇది చూడలే, ఇది ఇంకా క్రేజీ ఉంటుంది ఇటు సైడ్కి. కింద మనకి ఇత్తడి బందే, ఇత్తడి బిందే ఉంటుంది, ఇత్తడి బిందే. ఇప్పుడు నేను రామ్నగర్లో ఎక్కడైతే రూమ్లు ఉన్నానో ఆ బిల్డింగ్ చూపెడతాను మీకు చూడండి. ఫస్ట్ మేము గిల్ల ఇల్లు ఉంటుండే, ఇది రామ్నగర్ అంటారు. బాగా సంవత్సరాలు అయ్యి రాక సంవత్సరాలు. ఇక్కడ ఒక పెద్ద గణపతి పెడతారు బాయ్, పెద్ద గణపతి. ఇక నేను ఉండే గల్లి ఇదే. ఆటో అంకుల్ వాళ్ళు చేంజ్ కాలే, మమత లేడీస్ ఎంపోరియం మీ ఆంటీ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. గుర్తు పడతలేరు, వస్తుంది ఐడియా, ముఖం చూస్తే ఐడియా వస్తుంది. ఆంటీ గుర్తుపట్టినారా నన్ను? గుర్తుపట్టలే. ఈ ఇంట్లోనే ఉండేపోయా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇటు ఒక రూమ్, ఇటు ఒక రూమ్, అక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్. ఈ స్టెప్స్ పోయి పైకి పోతే నేను ఈ రూమ్లో ఉండే. ఆ రూమ్లో ఫ్యామిలీ దిగింది, ఆన్లైన్లో అన్న వాళ్ళు ఉంటారు. నేను ఇక్కడ పాతప్పుడు ఉండే, 5 ఇయర్స్ బ్యాక్ ఉండే ఇక్కడ నేను. రైట్, ఇంకా ఇంట్లో విజయ అన్న వాళ్ళు ఉంటుండే. రైట్, చూశారు కదా ఇది నా రూము, ఇది నా రూమ్ ఏరియా. ఇక్కడికి వెళ్ళి కొంచెం ముంగడు పోతే ఇక ఇక్కడ ముంగట నా హాస్టల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్యాన్స్ స్కూల్ ఉంటుంది, ఆ డ్యాన్స్ స్కూల్లో కూడా డ్యాన్స్ చేసుకున్నా. సరే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మా శ్వేతమ్మనే వాళ్ళకి పోతున్నా, దాని తర్వాత అయితే కొట్లకు పోయేటప్పుడు కనబడతాం. మరి జర ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, 10% ఇక ఛార్జింగ్ పెట్టాలమ్మా. ఇప్పుడు ఏంటి అవి, ఏంటి అవేంటి ఇవో? చిన్న చిన్న గింజె చిన్న ఉన్నాయి, పెద్దయి కాదు మధ్యలో పుట్టినది డెలివరీ ఫిష్. తయారైతే కదా నాని ఒక ఇట్లాంటి
చిన్న చిన్న చిన్నవి ఉండయా ఇసుక గిట్లా తయారైతాయి కదా సన్నటి ఇసుక ఇట్లా రాళ్ళు తయారు కావారా ఆవిడికి బదులవి అయితాయి గివి అయితాయి గివి ఇవన్నీ ఇదంతా మట్టే ఇదంతా ఇసుకనే సన్నటి ఇసుక ఇట్లా గడగటిని అన్నట్టు ఇవన్నీ మాల్దీవ్స్ లో మట్టి అసలు ఇదంతా ఇది కూడా అక్కడ ఒక నాచు నాచు అదే ఉంటారు కదా ఒక ట్రీ ఇది నేను అట్లా దీనికి ఇది ఒకటి తులసి కోట దాంట్లో నేను చెట్టు పెట్టుకున్నాను ఇంకా మాల్దీవ్స్ మట్టి పెట్టాలా మీకు మాల్దీవ్స్ మట్టి వేరే లెవెల్ ఉన్నది ఇది మొత్తం వైట్ ఉన్నది దీని చేయలేక తీసుకుందాం కొంచెం మట్టి ఎట్లుందంటే ఇది ఇది రవ్వ లక్కుంది రవ్వ సన్నపు రవ్వ గోధుమ పిండి లక్కుంది ఇది మాల్దీవ్స్ మట్టి ఇది నార్మల్ బీచ్ ల మట్టి కాదు ఇది మాల్దీవ్స్ బీచ్ మట్టి ఇది అన్నిటికి ప్రాణం ఉండేనా అంటే ఇంట్లో అవి ఉండే బతుకునే ఫ్లైట్ లో తీసుకురావద్దంటే ఇదంతా ఇవ్వ మాల్దీవ్స్ మట్టి మట్టి ఇట్లా గడ్డలు కడుతుంది అన్నట్టు కొన్ని రోజులకు ఇదే మట్టి ఇదే మట్టి కొన్ని రోజులకు అట్లా ఇట్లా గడ్డలు కడుతుంది ఇవన్నీ అక్కడ దొరికే చెల్లులు అరగి శంకు చూడు ఇది ఎంత పెద్ద ఉందో శంకు ఓహో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని ఉత్త శంకుల ఇది వేరే ఉంది అంత మట్టి ఇది ఎయిర్పోర్ట్ కొంచెం బ్లాక్ కలర్ స్టోన్స్ వెరైటీ $10 $10 కొంచెం $10 అంటే $1 ₹70 ₹72 అన్నట్టు $10 అంటే ₹700 ఇది కొంటే కూడా దొరికే మనకి ఇవి కొంటే కూడా దొరకని ఇవన్నీ తెలుసా మాల్దీవ్స్ పోయి తీసుకొచ్చుకోవాలా కొంటే కూడా దొరకని ఇవన్నీ తెలుసా మాల్దీవ్స్ పోయి తీసుకొచ్చుకోవాలా రైట్ ఇవన్నీ చూసినారు కదా చెప్పిన కదా మా శ్వేతమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన తిన్నా ఇక్కడికి వెళ్ళి మనం బయలుదేరుడు ఎయిర్పోర్ట్లో మన బండి బయట ఉన్నది ఇక్కడికి వెళ్ళి కోట్లో పోయేటప్పుడు గోపురం వ్యూలో మీకు కనబడతాను.